లాస్ట్ లో చెప్పారు కదా ఈ రోజు కూడా చాలా మంది రింగ్ టోన్ గా పెట్టుకున్నారు ఇంకా అప్పుడు మాట్లాడింది బట్ ఫ్యూచర్ లో ఏదో ట్రై చేస్తాను మంచి హిప్ హాప్ ట్రాక్ ఒకటి చేద్దాం అని ఐడియా ఉంది ఇలాంటివి మామూలుగా చాలా వేస్తూ ఉంటారు మహేష్ బాబు గారు అంటే ఆ టైమింగ్ అదిరిపోతూ ఉంటుంది ఆఫ్ ద రికార్డ్ సో మీకేమన్నా పడ్డాయా ఈ షూటింగ్ టైంలో మీరు మేమనే ఉంటుందండి జస్ట్ అంటే ఆ టైం కరెక్ట్ అయినప్పుడు అలా ఓకే సో డైలాగ్స్ కూడా అండి ఇందులో చాలా 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 బాగున్నాయి అండి ట్రైలర్లో మెయిన్ చూసిన డైలాగ్స్ ఆ విలన్తో చెప్పే డైలాగ్స్ కానీ లేకపోతే మళ్ళీ అందులో కూడా కొంచెం కామెడీ మిక్స్ చేసి ఈయన స్టైల్లో కొత్తగా వెరీ ఫ్రెష్ లుక్ ఉంది సముద్రకని గారు అండ్ మహేష్ బాబు గారు కాంబో చూస్తుంటే మాకు ట్రైలర్లో సో హూస్ చాయిస్ సముద్రకని గారు చూడండి నేను కథ చెప్పినప్పుడు ఏంటంటే ఫస్ట్ సార్ అడిగిన క్వశ్చన్ అంటే అమ్మాయి ఎవరో అని అడిగారు అమ్మాయి ఎవరు చేస్తున్నారు నీ క్యారెక్టర్ అంటే కీర్తికి వెళ్దాం సార్ అంటే సార్ కూడా అదిరిపోద్దండి మంచి ఫ్రెష్గా ఉంటుంది కాంబినేషన్ అన్నారు దాని తర్వాత రెండు షెడ్యూల్ అయ్యింది ఇంకా విలన్ క్యారెక్టర్ ఫైనల్ అవ్వట్లేదు నేను యాక్చువల్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నా ఎవరిని పెడదాం కొంచెం పెద్ద వాళ్ళు వెళ్దాం లేదంటే అలా అలా వెళ్తా ఉన్నా సార్ పేర్లు చెప్పారు సార్ ఒకరోజు ఫోన్ చేసి కాదు సార్ మరి ఇంక దీనికి ఎక్కడ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి కదా ఏంటి ఇదో నేను అడిగారు లేదని ట్రై చేస్తున్నాను సార్ అంటే అప్పుడు సముద్రం గారి పేరు సారా చెప్పారు ఒక్కసారి అలా జమ్మని లేదు భలే రిలీఫ్ ఉంది సార్ అసలు వినడానికి కొద్దిగా హాయిగా ఉంది అసలు అని తర్వాత మళ్ళీ ఒక పావుగంట తర్వాత కాల్ చేసి వెళ్ళిపోదాం సార్ మా తర్వాత అంటే ఏం లేదండి నా ఫీలింగ్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటుందని ఫీలింగ్ బికాస్ నేను బేసిక్గా చాలా సినిమాలు చేశాను సో చాలా క్యారెక్టర్ ప్లే చేశాను బట్ ఎప్పుడైతే ఒక హీరో విలన్ మధ్యన ఎలాంటిది ఉంటుందో సో సముద్ర గని గారు లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫ్రెష్ అయిపోతాయి ఎంటైర్ ట్రాక్ విల్ లుక్ ఫ్రెష్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇమీడియట్గా అదే ఆయన కూడా ఫీల్ అయ్యాడు అండ్ వాళ్ళ సినిమా చూసినప్పుడు ఐ థింక్ వీ టుక్ ఆర్ డెసిషన్ వాస్ టోటలీ రైట్ సో యు ఆర్ హ్యాపీ ఫైనల్లీ అరే బాగా రాయడం డైలాగ్స్ అవి కూడా యాక్చువల్గా సార్ ఓకే అన్న తర్వాత ఆయన ఆయన అంటే వచ్చినవి తప్పితే నేను మహేష్ బాబు హీరో సర్కారు వారి పాట కథ పరశురాం డైరెక్టర్ అంతే ఇంకా అలా అయిపోయింది అంతే నేను పరిగెట్టుకుని రాసిన కాదు అవి అమ్మాయిలు అప్పులు జాతులు చూసుకోవాలి ఇంకా అవన్నీ ఇంకే అది ఒకటే కాదండి సార్ వీఆర్ డూయింగ్ ఫిల్మ్ అన్నారు ఇంకా అంతే అక్కడతో మ్యాజిక్ జరిగిపోయింది అంతే నిజంగా ట్రైలర్ డైలాగ్స్ మాత్రం సార్ స్టిల్ చాలా కొత్తగా యూనో అసలు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నాయి సో అది ఒక చిన్న ఇలా వదిలేసారు మీరు అంతే మిగతా మీ ఇష్టం ఊహించుకోండి సినిమా ఎలా ఉంటుందో అని సో నిజంగా ఆన్ May 12th ఒక బ్లాక్ బస్టర్కి సార్ ఫ్యాన్స్ అందరం మేమైతే రెడీ చాలా కాన్ఫిడెంట్గా మీరు కూడా ఉన్నారు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ సార్